2019లో చాలా బలమైన ఇంటి విధానాలు తెలుగు విధానాలతో మీకందరికీ అందరూ అండగా ఉండేలాగా బలంగా చట్టసభలోకి అడుగు పెడతాం అని చెప్పి తెలియజేసుకుంటూ జనసేన ప్రభుత్వాన్ని సాధించే దిశగా అడుగులు మొదలు పెడుతున్నాం. అలాగే జనసేన పార్టీ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేదు వెంట వెంటనే అంటే 10 మంది నాయకులు తీసుకొచ్చి జనసేన పార్టీ పెట్టడానికి లేరు. ఒక తరాన్ని మేల్కొల్పడానికి వచ్చాను జనసేన పార్టీ పెట్టింది. ఇంతమంది వ్యవస్థ, ఇంతమంది యువత చాలా బలమైన వ్యవస్థలో ఉండాలి. మీరు పాలసీ మేకర్స్ గా ఉండాలి, భాగస్వామ్యం ఉండాలి. జనసేన పార్టీలో అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. నా జన సైనికులందరూ జనసేన పార్టీ వ్యవస్థలో మీరు చాలా ముఖ్య భాగం. మీకు పెద్ద పీఠం వేయడానికి చాలా బలమైన వ్యవస్థను ఏర్పరిచాను. అలాగే మీకు వ్యవస్థను ఏర్పరిస్తే కాదు సరిపోదు. నేను ఎలా పనిచేస్తానని చెప్పాను 4 సంవత్సరాలు. డబ్బు ఆశించకుండా, పదవి ఆశించకుండా, కేవలం ప్రజలు బాగుండాలనే కాంక్షతో వచ్చిన వాడిని, ఆకాంక్షతో వచ్చిన వాడిని అది మీకు చూపించి అడుగులేస్తే మీరు అదే అడుగులే పేరు అదే దిశ అడుగులేస్తారు ఉద్దేశంతో నేను మొత్తం 9 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఇప్పుడు బలమైన వ్యవస్థ నడుపుతున్నాం. ఆర్గనైజేషన్ తీసుకెళ్తున్నా ముందుకి. మనకుందుకు కరెక్ట్ 90 రోజులు. ఈ 90 రోజులు ప్రతిరోజు చాలా ముఖ్యమైన రోజు. ఈ ముఖ్యమైన రోజు నుంచి మనం బలంగా జనసేన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా మనందరూ కలిసికట్టుగా ప్రమాణం ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ నేను పుట్టిన గుంటూరు జిల్లా నా పల్నాడు పల్నాటి పెద్దగా బ్రహ్మనాయుడు కులాల ఐక్యతాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే 2009 వెళ్ళినప్పుడు పల్నాడు ప్రాంతంలో బ్రహ్మనాయుడు గుడి చూశాను. చాపకూడు గురించి చెప్తే ఈ రోజున కులాల ఐక్యత ఎందుకు పెట్టారంటే చాపకూడు విధానాలు చూస్తే కులాల ఐక్యత పెట్టింది. బ్రహ్మనాయుడు ఒకప్పుడు చేసింది ఈ రోజు కులాల ఐక్యత అనేది అదే తీసుకొచ్చారు. ఈ రోజున అందరూ బాగుండాలి, అన్ని కులాలు బాగుండాలి. పరుగు 15 వర్గాలు, 14 వర్గాలు అభ్యున్నతి దూరంగా ఉన్న వర్గాలను హక్కును చేర్చుకుంటూ అన్ని కులాలకు సమానమైన గౌరవిస్తామని తెలియజేసుకుంటూ నాకు ఇంత ఆదరాభిమానాలతో అద్భుతమైన అవకాశాలు ఇచ్చిన నా జనసేన నాయకులందరికీ పేరు పేరున నా కార్యకర్తలందరికీ నా ఆడపడుచులందరికీ మధ్యంలో పరిగెత్తే పిడుగుల్లాంటి నా జన సైనికులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మోడీ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మర్చిపోయారు. భారతీయ జనతా పార్టీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మర్చిపోయింది. మనం మర్చిపోలేదు. ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు మర్చిపోతారు గజనీ గారు లాగా. ఆయన 6 నెలలు గుర్తొస్తుంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ మర్చిపోయామని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తున్నారు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పట్టదని అప్పు 29వ తారీఖున ఉన్న వాళ్ళు అరుణ్ కుమార్ గారు పిలిచారు. ఎందుకంటే ఏ పార్టీలైనా కానీ మనం అందరం కలిపి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం అందరం కలిపి ఒక వేదికపై రావాలి అంటే వైసీపీ నాయకులు రావట్లేదు. అందుకని వాళ్ళు ఎందుకు రావట్లేదు తెలియదు. కానీ జనసేన అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద గౌరవంతో విభజన హామీలకు ఆయన పోరాటం చేసిన గౌరవంతో ఆయన వేదిక వెళ్తున్నాను. అందరూ అన్ని పార్టీలు ఏకమై విభజన సమస్య మీద పోరాటం చేయాలి. ఎందుకంటే మనకి రావాల్సింది చాలా ఉన్నాయి. ఇంతమంది యువతకు ఉద్యోగాలు రావాలి, గోల్డెన్ పరిశ్రమలు రావాలి. దీనిని జగన్మోహన్ రెడ్డి గారు మీరు మర్చిపోయే పద్ధతి కాదు. ఒకసారి వైసీపీ నాయకులు కూడా ఆలోచించుకొని మీరు కూడా వస్తే అందరం కలిసి ఎవరి కాళ్ళకి విడిగా పోటీ చేద్దాం, ఎలా పోటీ చేద్దాం తర్వాత చూద్దాం. కానీ ప్రజా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యల మీద కానీ అందరం ఒకటే గొంతు ఏకతాటి పైన నిలబడాలి. తల్లి తక్కువలిపోవాలి, తల్లి వీధులు పిక్కులిసిపోవాలి. ఆంధ్రుల ఆత్మగౌరవం పెద్దలు పిక్కటిల్లాలి. అందుకని అందరం ఒకే ఒకసారి ఎందుకు భారత్ మాతాకి చెయ్యంటారంటే ఒక రోజున మనల్ని ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ ని అడ్డగోలుగా విభజించారో ఒక రోజున ఉత్తరప్రదేశ్ కూడా 4 ముక్కలు కాకపోతే జనసేన పార్టీ చూస్తుంది. మనందరం చూస్తాం ఒక రోజున ఉత్తరప్రదేశ్ 4 ముక్కలు
కాగా అయ్యే రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నేను ఉత్తరాది నాయకులకి బాగా ఉంది. ఆ రోజున మీరు మా రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు పార్లమెంట్ లో కాలు లూపుతూ ఉండడం మర్చిపోలేదు. మేము పౌరుషం కావాలా, ఆత్మగౌరవం మర్చిపోలా. తెలుగుదేశం నాయకులు మర్చిపోయారేమో, మా జన సైనికులు, మా జన సైనికులు మర్చిపోవాలా, మా నాయకులు మర్చిపోవాలా, మా ఆడపడుచులు మర్చిపోవాలా. ఒక రోజున కేంద్రాన్ని నిలదీస్తాం. మీరు ప్రధానమంత్రులే కావచ్చు, ఏ స్థాయికైనా కావచ్చు, కానీ మా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు మేము అందరం ఉండడానికి ఏ స్థాయికైనా మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ ఒకసారి ఢిల్లీకి వినపడేలాగా, ముఖ్యమంత్రి గారి ఇంటికి ఒకసారి వినికి పడేలాగా, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి గుర్తు చూసేలాగా భారత్ మాతాకి వందనాలు తెలుపుకుంటూ సభకి ముగింపుతాం.